शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वञ्च हनुमत्स्मरणात् भवेत्। యోగి ప్రేక్షకులకు శుభాకాంక్షలు. మనం ధర్మానికి దశకం ధర్మలక్షణం అన్నారు. 10 లక్షణాలు కలిగినది ధర్మము అని చెప్పి చెప్పారు. అందులో ధృతి, క్షమ, దమో, అస్తేయం అని చెప్పి వీటిల్లో క్షమ అనేటటువంటి ధర్మలక్షణాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. క్షమ అంటే ఓర్పు. ఇది చాలా విశిష్టమైనటువంటి లక్షణం. క్షమయా ధరిత్రి, భూమి ఓర్పుకి చాలా పెట్టినటువంటి పేరు. అలాగే ఆ భూదేవి కుమార్తె అయినటువంటి సీతాదేవి కూడా అంత ఓర్పు గలదే ఆ తల్లి. రామాయణంలో శ్రీరామచంద్రుడు రావణుని సంహరించాడు. ఆ తరువాత శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి వెళ్ళి సీతాదేవిని తీసుకురమ్మన్నాడు. సీతాదేవి కోసమని హనుమంతుడు వెళ్ళి శుభవార్త చెప్పాక హనుమంతుడు అన్నాడు, అమ్మా, నిన్ను ఇన్నాళ్ళు కూడా వీళ్ళంతా చాలా బాధలు పెట్టారు, నాకు ఒక్క మాట నువ్వు అనుమతిస్తే వీళ్ళందరినీ నుగ్గు నుగ్గు చేస్తాను అని చెప్పి సీతాదేవిని అనుమతి కోరాడు హనుమంతుడు. వెంటనే సీతాదేవి అన్నది, నాయన, వీళ్ళందరూ కూడా పరాధీన వర్తనులు. ఆ రావణాసురుణ్ణి గురించి, అతని లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను బాధించారు తప్ప స్వతహాగా నా యందు వాళ్ళకి ఏ విరోధం ఉన్నది కనుక అందువల్ల వాళ్ళందరినీ కూడా నేను క్షమిస్తున్నాను, నువ్వు కూడా వాళ్ళని ఏమి చేయొద్దు అని చెప్పి ఆ సీతామాత చెప్పింది. భూదేవి ఎంత సహనం గలదో, భూదేవి కుమార్తె అయినటువంటి సీతాదేవి కూడా అంత సహనాన్ని అక్కడ ప్రకటించడం మనం చూస్తాం. అట్లాగే రాముడు కూడా చాలా క్షమాబుద్ధి కలిగినటువంటి వాడు. ఆయన యొక్క క్షమాబుద్ధి తెలిసినటువంటి వాళ్ళు అవటం వల్లనే భరతల శత్రుఘ్నులు కూడా రాముడిని దృష్టిలో పెట్టుకుని, భరతుడు శత్రుఘ్నుడు కూడా రామునకు అపకారం చేసిన కైకా మంధరల విషయంలో వాళ్ళు ఉదాసీనంగా ఉన్నారు. శ్రీరాముడు అరణ్యవాసాలకు వెళ్ళాడు. అలా అరణ్యవాసం ఆయన చేయవలసి వచ్చిన కారణము మంధర అని చెప్పి భరతునకు శత్రుఘ్నుకు తెలిసింది, కైక కారణం అని చెప్పి తెలిసింది. కానీ భరతుడు ఎంతో కోపం వచ్చింది, కైకని హింసించలేదు. దశరథుని యొక్క అంత్యేష్టి, ఆయన యొక్క దహన సంస్కారము ఆ రోజులన్నీ వెళ్ళిపోయాక శత్రుఘ్నుడు అలా కైక భవనం దగ్గర నుంచి వస్తూ ఉంటే మంధర అప్పుడే ఆ భవనం ముందు వచ్చి ఉన్నది. బాగా అట్టహాసంగా ఒంటి నిండా నగలు దిగేసుకున్నది. దాన్ని చూసి శత్రుఘ్నుడికి విపరీతమైన కోపం వచ్చింది. కోపం వచ్చి అమాంతం దాన్ని జుట్టు పట్టుకుని లాగి నేల మీద పడేసి నరకపోయేటప్పటికి వెంటనే భరతుడు ఆపేశాడు. సోదర శత్రుఘ్న, దాని పాపానికి దాన్ని వదిలేసేయి, ఎందుకంటే మనం స్త్రీ హత్య చేస్తే అన్న మనతో మాట్లాడడు, కాబట్టి మనం ఆ స్త్రీ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి, లేకపోయేటట్లయితే నేనే నా తల్లిని క్షమించేవాణ్ణి కాదు అంటాడు భరతుడు. శ్రీరామచంద్రుని యొక్క క్షమాబుద్ధిని బట్టి భరత శత్రుఘ్నులు కూడా అలా క్షమని వహించారు. ధర్మంలో ఈ క్షమ అనేటటువంటిది రెండవది, అది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే యుద్ధ సమయంలో కూడా శ్రీరామచంద్రుడు
తన యొక్క వానర సేనతో రావణునితోడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. రావణుడు శుకుడు సారణుడు అని చెప్పి ఇద్దరిని శ్రీరాముని యొక్క సేనలోకి పంపాడు. ఒరే వెళ్ళి వాళ్ళ వాళ్ళ బలాలన్నీ కూడా తెలుసుకురండి రా అని. వాళ్ళని వానరులు పట్టుకున్నారు. వీళ్ళు కూడా మారువేషంలో వెళ్ళారు. అయినా విభీషణుడు అన్నీ తెలిసినవాడు కాబట్టి ఆయన చెప్పటంతో పట్టుకుని వీళ్ళని చితకబాదారు. అలా చితకబాదటంతో శ్రీరామచంద్రుడు చూసి క్షమాబుద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి వాళ్ళని వదిలేసేయవలసింది, నేను వాళ్ళని క్షమిస్తున్నాను అన్నాడు. అలా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి రావణాసురుడి దగ్గర ఆ రాముని యొక్క చాలా గొప్ప విశిష్టతను గురించి రావణాసురుడి దగ్గర చెబుతారు. రావణాసురుడు కోపం వచ్చినా సరే వీళ్ళు ఉన్న విషయాన్ని చెబుతారు. ఎందుకంటే ప్రాణాలతో వాళ్ళు బయటపడ్డారంటే దానికి కారణం ఆ శ్రీరామచంద్రుని యొక్క క్షమాబుద్ధి. అనంతరము శార్దూలుడు అనేటటువంటి వాడిని కూడా చారుడుగా పంపించాడు. వాణ్ణి పెడరెక్కలు విరిచి తీసుకువెళ్ళారు రాముడి దగ్గరికి, చంపడానికి సిద్ధమయ్యారు. వాణ్ణి కూడా క్షమించాడు శ్రీరామచంద్రుడు. ఆ విధంగా శ్రీరాముడు కూడా చాలా క్షమాబుద్ధి కలిగినటువంటి వాడుగా మనకి రామాయణంలో అనేక నిదర్శనాల్లో కనపడుతుంది. ప్రతి దేవతని కూడా మనం క్షమాప్రార్థన చేస్తాం. పూజ అయిపోయాక అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశమయ దాసోయమితి మా మత్వా క్షమస్వ కపినాయక, లేకపోతే క్షమస్వ గణనాయక, లేకపోతే క్షమస్వ రామచంద్ర ప్రభువును, ఏ దేవతకి సంబంధించినటువంటి పూజ చేస్తూ ఉంటే ఆ దేవతను క్షమించమని చెప్పి మనం ప్రార్థిస్తాం. అంటే క్షమాప్రార్థన, మనము అనేక రకాల తప్పిదాలు చేస్తూ ఉంటాం. అందువల్ల ఒక్క మాట క్షమాపణ చెప్పుకుంటే ఈ తప్పిదాలన్నీ కొట్టుకుపోతాయి. అందుకోసం మనం క్షమాప్రార్థన చేస్తాం. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశమయ, ఓ మహానుభావ అహర్నిశం, తెల్లవార్లు కూడా నేను అనేక అపరాధాలు, వేల అపరాధాలు చేస్తున్నాను, నువ్వు నన్ను క్షమించాల్సింది. ఏ భావంతో? దాసోయమితి మా అమ్మత్వ, వీడు నా దాసుడు అని చెప్పి భావించి నన్ను వదిలిపెట్టవలసింది అని చెప్పి మనము క్షమాప్రార్థన చేస్తాం. ఇక్కడ దాసోహమితి మా అమ్మత్వ అని కొందరు చదువుతూ ఉంటారు. దాసోహం ఇతి మా అమ్మత్వ అనేది చాలా తప్పు. ఆయన దాసోహం అని చెప్పి ఆయన దాసుడిని అనుకుంటాడా? కాబట్టి దాసోయమితి, వీడు నా దాసుడు అని చెప్పి అనుకుని నన్ను క్షమించమని చెప్పి మనం కోరాలి. అలా క్షమాప్రార్థన సమస్త దేవతలకి కూడా ప్రార్థన చేస్తాం. ఓ